వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. అప్పుడప్పుడు అద్భుతాలు జరుగుతూ ఉంటాయి. అది ఆకాశంలో కావచ్చు, భూమి మీద కావచ్చు. అయితే ఈ నెల 14వ తేదీన చంద్రుడు భూమికి అత్యంత సమీపంగా చేరుతాడు. ఈ అద్భుతాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలంటూ జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో అధ్యక్షులు గ్యాలం సుబ్బారావు పలుచోట్ల ప్రచారం చేస్తున్నారు. అందులో భాగంగా నెహ్రూ నికేతన్ విద్యార్థులను ఉద్దేశించి సైన్స్ కు సంబంధించిన ప్రదర్శన చేసి ఆశ్చర్యపరిచారు. ఈ సందర్భంగా విద్యార్థులను చైతన్యపరుస్తూ ఆకాశంలో జరిగే అద్భుతాన్ని వివరిస్తూ కార్తీక పౌర్ణమి నాడు గత పౌర్ణమి నాడు కంటే ఈసారి చంద్రుడు 14% పెద్దదిగా కనిపిస్తుంది, అంతేకాదు 30% ప్రకాశవంతంగా చంద్రుడు కనిపిస్తారని వివరించారు. ఇప్పుడు గనక చూడకపోతే 2034 వరకు తిరిగే అవకాశం ఉండదని చెప్పారు సుబ్బారావు. చంద్రుడు పెద్దదిగా కనిపించడాన్ని సూపర్ మూన్ గా పేర్కొన్నారు. చంద్రుడు భూమికి అత్యంత సమీపంలో రావడాన్ని పెజర్ అంటారని, ఇదే రోజు చంద్రుడు భూమి సూర్యుడు వరుస క్రమంలో ఉంటారని వివరించారు. ఈ కార్యక్రమంలో నెహ్రూ నికేతన్ డైరెక్టర్ మురళీకాంత్ తదితరులు పాల్గొన్నారు. చిల్డ్రన్స్ డే రోజు ఆకాశంలో చందమామ మరో అద్భుత అవకాశాన్ని పిల్లలకి ఇవ్వడం జరిగింది. ఈ అద్భుత అవకాశం రేపు 14 నాడు సాయంత్రం భూమికి అతి సమీపంగా వస్తున్నాడు చంద్రుడు. అదేవిధంగా అతి ప్రకాశవంతంగా కనిపించబోతున్నాడు. ఇది గత 68 క్రితం జరిగిన సంఘటన మళ్ళీ ఇప్పుడు జరగబోతుంది. దీని తర్వాత మళ్ళీ ఇట్లాంటి సంఘటన చూడాలంటే 2034 వరకు ఆగాల్సిందే. మనకి జనరల్గా భూమి చుట్టూ సూర్యుడు అతి సమీపంగా 3 వస్తాడు, కానీ ఈసారి పౌర్ణమి రోజు రావటం ఇలాంటి అంటే ప్రకాశవంతంగా జరగడం అనేది ఇప్పుడే జరుగుతుంది. దయచేసి పిల్లలందరూ కూడా ఇలాంటి అవకాశాన్ని తప్పనిసరిగా చూడండి, పెద్దవాళ్ళు కూడా ఈ అవకాశాన్ని చూడాల్సిన కోరుచున్నాం. సృష్టిలో జరిగే ప్రతిదానికి సైంటిఫిక్ రీజన్ ఉంటుంది, మూఢనమ్మకాలు సూపర్ స్టిషన్స్ తోటి కాదు అని చెప్పి ఎడ్యుకేట్ చేస్తూ, అలాగే ఈరోజు మన నెహ్రూ నికేతన్ స్టూడెంట్స్ కూడా కొన్ని మ్యాజికల్ డెమాన్స్ట్రేషన్స్ చూపెట్టి, సో మన కంటికి కనపడేవన్నీ నిజాలు కాదు, కొన్ని ఇల్యూషన్స్ కూడా ఉంటాయి, వాటిని మనం సైంటిఫిక్గా అర్థం చేసుకోవాలి అని పిల్లలకి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయగలిగారు. అండ్ వీఆర్ వెరీ హ్యాపీ టు హ్యావ్ దిస్ ప్రెసిడెంట్ అండ్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ జన విజ్ఞాన వేదిక ఆన్ అవర్ క్యాంపస్ టుడే. వివేక సెంట్రల్ స్కూల్ ప్రాంగణంలో 14వ నుండి 17వ తేదీ వరకు వివేక మెగా ట్రెజర్ హంట్ నిర్వహిస్తున్నట్లు డైరెక్టర్ వీరనారాయణ తెలిపారు. బురిపాలెం రోడ్లోని వివేక సెంట్రల్ స్కూల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు వినూత్నంగా ఉండాలనే ఉద్దేశంతో వివేక మెగా ట్రెజర్ హంట్ కార్యక్రమంలో భాగంగా సాంగ్ కాంపిటీషన్స్, డాన్స్, మిమిక్రీ కార్యక్రమాలు ఏయుఎస్ థియేటర్లో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ట్రెజర్ ఆఫ్ నాలెడ్జ్లో భాగంగా అబ్దుల్ కలాం ఎగ్జిబిషన్, ట్రెజర్ ఆఫ్ హెల్త్ ఫుడ్ కోర్ట్ తదితర అంశాల్లో పోటీలు నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ వివేక ట్రెజర్ హంట్ అనేటువంటి కార్యక్రమంలో అన్ని రకాల పరిజ్ఞానాన్ని విజ్ఞానాన్ని మరి అందరికీ కూడా అందించాలి అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం రూపుదిద్దుకున్నాయి. మరి దీనిలో భాగంగా ఈ భారత చలనచిత్రోత్సవ భారాల యొక్క దినోత్సవ భాగంగా ఒక మంచి కార్యక్రమాన్ని కూడా మన ప్రస్తుతం జరుపుకుంటున్నాం. అది పావులూరి ట్రస్ట్ యొక్క ఆధ్వర్యంలో మరి ఉత్తమ దంపతులు వారి పురస్కారాన్ని అందేసే కార్యక్రమం చేపట్టాం. దానిలో ఈ సంవత్సరం మన మెంబర్ ఆఫ్ పార్లమెంట్, మాజీ మెంబర్ ఆఫ్ పార్లమెంట్, అలాగే మాజీ మంత్రివర్యులు అయినటువంటి వడ్డే శోభరాజేశ్వర గారి దంపతులకి ఈ సంవత్సరం ఆ పురస్కారం అందించబోతున్నారు. మరి ఆ కార్యక్రమం 14వ తేదీన 10 నుంచి 12:30 దాకా 2.5 పాటుగా మరి చేపట్టబోతున్నారు. మరి ఇలాంటి బృహత్తరమైన కార్యక్రమాన్ని మరి అందరూ కూడా చక్కగా పాల్గొనాలని, అందులో పాల్గొని ఈ ప్రోగ్రాం విజయవంతం చేయాలని, మన ప్రాంత ప్రజలందరూ కూడా స్ఫూర్తిని రగిలించేలాగా ఈ కార్యక్రమం ఉపయోగపడాలని మేము భావిస్తున్నాం. చెంచుపేట తంగప్ప అపార్ట్మెంట్స్లో కుమారి సుప్రియ ఉచిత వైద్య సేవా సంస్థ ఆధ్వర్యంలో ఉచిత ఆయుర్వేద మెడికల్ క్యాంప్ను డాక్టర్ ఆళ్ల నాగిరెడ్డి నిర్వహించారు. ఆస్మా అలర్జీకి ప్రతి కార్తీక పౌర్ణమి నాడు సేవించే ఈ మూలిక ఔషధం ఈ సంవత్సరం కూడా ఉచితంగా డాక్టర్ నాగిరెడ్డి అందజేశారు. ఈ క్యాంపును శని ఆదివారాల ఉదయం 10 నుండి ప్రారంభిస్తున్నట్లు వివరించారు. దీర్ఘకాలికంగా ఉండే జలుబు, దగ్గు, తుమ్ములు, ఆయాసానికి ఈ వైద్య శిబిరం ఏర్పాటు చేశామని, గత 20 కార్తీక పౌర్ణమి నాడు ఈ ఉచిత మూలిక వైద్యం చేస్తున్నట్లు తెలిపారు డాక్టర్ నాగిరెడ్డి. కుమారి సుప్రియ స్మారక ఉచిత వైద్య సేవా సంస్థ ద్వారా మేము గత 20 ఎలర్జీతో కూడినటువంటి ఆస్మా, తుమ్ములు, జలుబు, దగ్గు మొదలగు వాటికి మూలిక ఔషధాన్ని ఉచితంగా పంపిణీ చేస్తున్నాం. ఆ సందర్భంలో ఈ సంవత్సరం కూడా ఈ ఔషధాన్ని ఈరోజు రేపు అంటే 12, 13 తారీఖుల్లో ఉచితంగా ఈ మూలిక ఔషధాన్ని పంపిణీ చేయడానికి ఏర్పాట్లు చేసి ఉన్నాం. ఈ మూలిక ఔషధాన్ని
ఈ గత 20 సంవత్సరాల నుంచి కూడా ఎంతోమంది దేశ విదేశాల వాళ్ళు ఇక్కడ ఇతర ప్రాంతాల వాళ్ళు కూడా కొంతకాలం ముందు నుంచే తీసుకువెళ్ళి అనుభవించిన వాళ్ళు తీసుకున్న వాళ్ళు పూర్తిగా స్వస్థత కూర్చి ఈ ఆస్తమాతో సఫర్ అయ్యేటటువంటి వాళ్ళు నెబులైజర్ లేకుండా తర్వాత ఇంజెక్షన్స్ లేకుండా ఇవన్నీ కూడా పూర్తిగా వాటి అవసరం లేకుండానే వాళ్ళకి పూర్తిగా ఆరోగ్యం కూడింది బాగా తగ్గింది అని చెప్పినటువంటి సందర్భాల్లో మేము ఈ మూలికను ఉచితంగా 8 సంవత్సరాల నుంచి ఇస్తున్నటువంటి తృప్తి ఆనందం ఇంకా ఎక్కువ మందికి ఈ అవకాశాన్ని కలిగించి ఉచితంగా ఈ ఔషధాన్ని పంపిణీ చేయాలని చెప్పేసి ఎంతో ఉత్సాహంగా మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. తెనాలి రామలింగేశ్వరపేటలో వివాహిత ఉరి వేసుకుని అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. బంధువుల కథనం ప్రకారం రేపల్లి మండలం ఉయ్యూరు వారి పాలనకు చెందిన రత్నజ్యోతిని అదే మండలం అడవుల దీవికి చెందిన వెంకటేశ్వరరావుకి ఇచ్చి 1 సంవత్సరాల క్రితం వివాహం చేశామని చెప్పారు. తాను ఎలక్ట్రీషియన్గా పనిచేస్తున్నానని చెప్పి కాపురం తెనాలిలో పెట్టాడు. అది కూడా అబద్ధమే. సప్లై షాప్లో గుమస్తాగా పనిచేస్తూ ఎలక్ట్రీషియన్ నమ్మించాడని కుటుంబ సభ్యులు తెలియజేశారు. ఇటీవల తనకు తెనాలిలో వచ్చే జీతం చాలడం లేదని తన సొంత ఊరికి భార్యతో సహా వెళ్లిపోయాడని చెప్పారు. అయితే అమ్మకు భార్యకు మధ్య వివాదాలు వస్తున్నాయని తిరిగి వెంకటేశ్వరరావు తెనాలికే తన మకాం మార్చేశాడు. బాగానే ఉన్నా భార్యాభర్తల మధ్య ఏం గొడవలు జరుగుతున్నాయో తమకు తెలియదని రాత్రి 10 గంటల సమయంలో ఫోన్ చేసి నా భార్య ఉరివేసుకుని చనిపోయిందని చెప్పాడని బంధువులంతా హుటాహుటిన ఇక్కడికి చేరుకున్నాం, ఉరివేసుకున్న దాఖలాలు లేవు, తాడు కానీ ఏం లేకుండా ఉరి ఎలా వేసుకుంటుంది, భర్తే చంపి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నాడంటూ తీవ్రంగా ఆరోపిస్తున్నారు బంధువులు. కేసును వన్ టౌన్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఫోన్ చేశారయ్యో అదిరిగాడు అమ్మ అమ్మ ఆడే చంపే చూడయ్యో అమ్మ నా కూతురు చచ్చిపోదయ్యో నా కూతురు చావంటే భయం అయ్యో అయ్యా అయ్యా ఆదివారం నాడు తీసుకొచ్చానయ్యో వారం గడవలేదయ్యో రేపుడు వారం అయ్యో అయ్యా అమ్మ. వాళ్ళు మా బావగారికి శామ్యానాల జాబు, శామ్యానాలు బెల్లలు వేసే దాంట్లో జాబు, అది కూడా జాబు కూడా మాకు అబద్ధమే చెప్పాడు. అతను ఫస్ట్లో మ్యారేజ్ చేసుకునేటప్పుడు కానీ ఫస్ట్లో కానీ మొన్న వచ్చినప్పుడు చెబుతాం కూడా ఎలక్ట్రీషియన్ వర్క్ నేను చేసేదని చెప్పాడు. తీరా ఇక్కడికి వచ్చి ఎంక్వైరీ చేస్తే అతను చేసేది ఒక శామ్యానాల దాంట్లో ఆ బల్లలు వేస్తాం, శామ్యానాలు వేస్తాం, టెంట్లు వేస్తాం, ఇలాంటివి చేస్తాడు. ఆ రుక్షాబండి మీద వేసుకెళ్ళి తీసుకొచ్చి ఆ షాప్లో అప్పు చెబుతాడు. మాకు ఫస్ట్ మా చెల్లి మ్యారేజ్ కుదిరిసిన వాళ్ళు కూడా అబద్ధాలు చెప్పి 3 ఎకరాల పొలం ఉంది అది ఇది అని చెప్పి ఆ అబ్బాయి డిగ్రీ కంప్లీట్ అయింది జాబ్ వస్తుంది అని చెప్పి 5 లక్షలన్నర దాకా కట్నం తీసు 4 లక్షలన్నర 5 లక్షల దాకా కట్నం తీసుకున్నారు. వాళ్ళ అమ్మ కూడా ఆ కట్నం అప్పుడు తీసుకుని మళ్ళీ మొన్న వెళ్ళినప్పుడు డబ్బులు ఏదో అడిగిందంట, దానికాడే గొడవలు అయ్యి మళ్ళీ తిరిగి ఇక్కడికి వచ్చేసి ఫ్యామిలీ మళ్ళీ ఇక్కడ పెట్టుకున్నారు కాపురం. కానీ ఇక్కడ కూడా మరి ఏం జరిగిందో వచ్చేపాటికి చంపేసి తనంతటికే తానే ఉరేసుకుందని చెబుతున్నాడు. మేము చూసింది అయితే ఇది కాబట్టి మీడియా వారు కానీ పోలీసు వారు కానీ అందరూ సహాయం చేయాల్సిందిగా కోరుచున్నాం. ప్రజల్ని నమ్మించి మభ్యపెట్టి సెంటిమెంట్స్ను చూపిస్తూ వ్యాపారాలు చేస్తున్నారని తెలిసి ప్రజలు ఇంకా మోసపోతూనే ఉన్నారనడానికి ఈరోజు ఉప్పు కలకలమే ఉదాహరణ. వ్యాపారులు కొందరు తమ వ్యాపారాలు పెంచుకునేందుకు లేదా గిరాకీ లేని వస్తువులు ఎన్నాళ్లుగానో గోడౌన్లలో నిల్వ ఉంటే వాటిని బయటకు పంపేందుకు ఏదో ఒక వదంతులు రేపుతుంటారు. ప్రజలు నమ్ముతారు అంతే. వాటి విక్రయాలు పూర్తయ్యే వరకు ప్రజలు భ్రమలోనే కొనుగోలు చేయడం ఆనవాయితీ అయింది. గతాన్ని ఒక్కసారి గుర్తు చేసుకుంటే శ్రీశైలంలో నందీశ్వరుడు రంకి వేశాడంటూ దేవాలయాల ముందు కొబ్బరికాయలు కొట్టాలంటూ అని పుకార్లు వచ్చాయి అంతే. కొబ్బరికాయలు పూర్తిగా దొరకటం లేదు అనే వరకు వెనక్కి తిరగలేదు జనం అంతేనా. వినాయకుడు పాలు త్రాగుతున్నాడని, సాయిబాబా దగ్గర విభూది రాలుతోందని, ఒక్కడే కొడుకు ఉంటే అతనికి కీడు లేకుండా పోవాలంటే కొబ్బరికాయలు కొట్టాలంటూ ఈ విధంగా ప్రజల బలహీనతలను క్యాష్ చేసుకునేవారు తయారయ్యారు. అందులో భాగమే ఈరోజు ఉప్పు. ఉప్పు కొరత వస్తోందని ఉత్తరాది రాష్ట్రాల్లో కలవరం వచ్చింది అంతే. ఒక్కసారిగా అన్ని రాష్ట్రాలకు పాకింది అంతేనా. తెనాలికి చేరుకుంది ఉప్పు కొరత అంటూ చదువుకున్నవారు, చదువులేని వారు కిరాణా కొట్టు కనిపించిందా వెంటనే ఉప్పు ప్యాకెట్లు ఎన్ని ఉంటే అన్ని ఇవ్వమని తీసుకోవడం ప్రారంభించారు. ఇది తెలుసుకున్న ప్రజలు ఊరు మీద పడ్డారు. ఉప్పు షాపుల్లో దొరకటం లేదు, వెంటనే హోల్సేల్ డీలర్ల షాపులపైకి దాడిలా వెళ్లారు. 100 కేజీల బస్తా అయినా సరే అమాంతం తలపైకి ఎత్తుకుని పరుగులు తీశారు. 120 రూపాయలు ఉన్న బస్తాను 300-350 రూపాయలు చేసి కొట్లో ఉప్పు అంతా ఖాళీ చేశారు. ఆటోల్లో వేసుకుని పొరుగుళ్లకు తీసుకువెళ్లారు. ఎట్టబోయి ఎట్లా ఉంటుందో మనము తీసుకువెళ్దామంటూ ఈ తతంగం అంతా చూస్తున్న వారు సైతం ఉప్పు ప్యాకెట్లు తీసుకువెళ్లడం కనిపించింది. గంగానమ్మపేటలో ట్రాఫిక్ జామ్ అయింది. సముద్రంలో నీళ్లు ఉన్నాయిగా మనకు ఉప్పు కొరత ఎందుకు వస్తుంది అని ప్రశ్నిస్తే
కొనేవాళ్లంతా పిచ్చోళ్ళ అంటూ ఎదురు ప్రశ్న వేస్తున్నారు. ఏదేమైనా ఏదో ఒక వదంతులతో ప్రజలు ప్రశాంతంగా ఉండడం లేదు. లేదంటే ఎట్లా మరి మరి 50 గ్రాముల 4 రూపాయలు ఎట్లా కడుతూ చదువుతున్నావు? 200 గ్రాముల 4 రూపాయలు ఎట్లా చదువుతున్నావు? చెప్పేదానికి మళ్ళీ టీవీలోనేమో మా దగ్గర పెరగలేదు, మేము 5 రూపాయలు ఎక్కిలో మరి ఎట్లా ముద్రా ఆసుపత్రి మందుల కన్నా వచ్చా ఉప్పు పెరిగిందని అంటున్నారు. ఒక 50 రూపాయలు వేసుకెళ్దామని సంచులు తీసుకొచ్చా. మేము 50 అట్ట అయ్యం మేము కట్ట 300 తెచ్చుకెళ్ళండి, లేకపోతే పగిలిపోయి అయ్యా అన్నారు. ఏం చెప్తే నేను కూడా చూసుకొని మేము 300 బట్టి వేసుకొచ్చినాక డబ్బులు ఇవ్వలేదని పక్క పక్క బా అంటున్నారు. మేము ఇచ్చానండి అని చెప్పి ఇచ్చా, ఇచ్చి పక్క తీసి వాచ మీద వేసుకెళ్తాను. ఉచ్చ మీద 100 రూపాయలు దేశానికి ఉప్పు లేదు. ఈ కొత్త డబ్బులు వచ్చేప్పుడు రాట్టాన్ని పెంచారని అంటున్నారు. బరిగొట్టకి వేసుకుంటాం, గీతలకి వేసుకుంటాం. ఆ మధ్యాహ్నం 4 గంటల నుంచి దేవుళ్ళు ఆడుతున్నామండి, ఎక్కడా దొరకలేదు తెనాలిలో. తేను ఆడు ఆడు చంద్రబాబు నుంచి వస్తుంటే చిన్న చిల్లర కొట్లో కనపడింది. అక్కడికి వెళ్ళి ఉప్పు 4 బ్యాట్లు ఇవ్వమ్మా అంటే యాక్చువల్గా ఉండేది 4 రూపాయలు 5 రూపాయలు. తీరా ఆమె చూస్తే 35 రూపాయలు 40 రూపాయలు అంది. 30 రూపాయలు ఇచ్చేసి 10 బ్యాట్లు తీసుకొచ్చుకున్నాం. ఎందుకు తీసుకొచ్చినా అంటే ఉప్పు అనేది నిత్యావసర వస్తువు, కనీసం ఏ చేయాలన్నా సరే ఉప్పు వేయాలి అంటూ ఆమె కానీ ఫ్యూచర్ ఎట్లా ఉండదు అని చెప్పేసి ముందే తీసుకొచ్చుకున్నాను. ఇప్పుడు ఒక చిన్న విరామం.